మహిళలు ప్రస్తుత ఆధునిక యుగంలో పురుషుల కంటే తామేమీ తక్కువ కాదంటూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇల్లాలు అంటే ఇంటికి దీపమే కాదు, తాను తలుచుకుంటే సమాజంలోని అన్ని వ్యవస్థల్లో తన వంతు పాత్రను పోషించి సమాజాభివృద్ధికి కృషి చేయగలరని నిరూపిస్తుంది ప్రస్తుత మహిళా లోకం. అయితే అన్ని రంగాల్లో వలె రాజకీయ రంగంలో మహిళలు రాణించడం అంత సులభమేమీ కాదు. సామాన్య కుటుంబంలో పుట్టి ఓ రాజకీయ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి మహిళలు తలుచుకుంటే అన్ని రంగాల్లో వలె రాజకీయ రంగంలో సైతం పురుషులతో సమానంగా రాణించగలరని నిరూపిస్తోంది బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నల్లు కామేశ్వరి. బుచ్చిరెడ్డిపాలెం మండలం నాగమాంబాపురం గ్రామంలో ఓ సామాన్య కుటుంబంలో పుట్టింది నల్లు కామేశ్వరి. కుటుంబంలో తండ్రికి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండడంతో చిన్నప్పటి నుంచి ఆమెలో ఆధునిక భావాలు నింపి సమాజంపై అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలోనే కామేశ్వరి చదువుకునే రోజుల్లోనే ఏబీవీపీలో చేరి విద్యార్థి నాయకురాలుగా పనిచేసి విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ క్రియాశీలకంగా వ్యవహరించింది. విద్యను పూర్తి చేసుకున్న అనంతరం భారతీయ జనతా పార్టీలో మండల స్థాయి నుండి జిల్లా స్థాయితో పాటు అనేక పదవులు చేపట్టి మహిళల సమస్యలపై పోరాటంతో పాటు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించింది. కామేశ్వరి పోరాట పటిమను గుర్తించిన పార్టీ నాయకత్వం ఆమెను అనేక రాష్ట్ర స్థాయి పదవులకు ఎంపిక చేసింది. దీనితో అప్పటి నుండి ఇప్పటి వరకు కామేశ్వరి పార్టీలో తనకు ఇచ్చిన పదవులను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీకు సేవలు అందించడంతో పాటు ఎప్పటికప్పుడు సమస్యలపై పోరాడుతూ పురుషులతో సమానంగా రాజకీయ రంగంలో రాణిస్తోంది. తనది సామాన్య కుటుంబం అయినప్పటికీ తనకున్న ఆధునిక భావాల కారణంగా పురుషులతో సమానంగా పార్టీలో రాణిస్తున్నారని, మహిళలు తలుచుకుంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు అనడానికి తన జీవితమే నిదర్శనమని అంటుంది కామేశ్వరి. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా సమాజంలో మహిళలపై ఇంకా కొంత చిన్నచూపు ఉందని, మహిళలు చిన్న చిన్న సమస్యలకు ఆత్మన్యూతనకు లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో రాణిస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని ఆమె చెబుతుంది. కామేశ్వరమ్మ మా అమ్మాయి అయినా, మా అమ్మాయి చిన్నప్పటి నుంచి సమస్యల పట్ల ఊళ్ళో కానీ బయట కానీ చాలా చురుగ్గా వ్యవహరిస్తుంది, ధైర్యవంతురాలు. ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని పై దగ్గర తీసుకోవడం, దాని సమస్యకు పరిష్కారం చేయడం, దాన్ని ఏ స్థాయిలో పోతే అది పరిష్కారం అవుతుందో ఆ స్థాయిలో ఆమె ప్రయత్నం చేసేది. ఆమె పోరాడే పట్టి చూసి మాకు సంతోషంగా ఉంది. ఇట్లాంటి అమ్మాయి ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ రాజకీయ పార్టీకి సరైన గుర్తింపు, సరైన దృక్పథంతో ఆమె అలవరిస్తుంది. ఆమె భారతీయ జనతా పార్టీ కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా హిందూ సంస్కృతికి అర్థం పట్టింది. ఆ పార్టీ అండన లేకపోతే హిందూ సంస్కృతి ఏ రోజు దెబ్బతినేది. ఆ లక్షణాలతోనే ఆ ఉద్దేశంతో ఆ పార్టీలో చేరి క్రియాశీలంగా చాలా ఎంతో జరిగింది. భవిష్యత్తులో కూడా ఈమె ప్రతి సమస్య పట్ల ఇట్నే స్పందిస్తూ రాష్ట్ర స్థాయిని జాతీయ స్థాయిని మంచి పేరు ప్రేకలు తెచ్చుకొని సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. మాది ఒక చిన్న పల్లెటూరు. మా ఊరు నుంచి చదువుకోవడానికి రావాలన్నా ఏం చేయాలన్నా ఏ విధమైనటువంటి వసతులు లేవు. 3 కిలోమీటర్ల నడిచి వచ్చి మాత్రమే చదువుకునే పరిస్థితి ఉండేది. ఆ రోజుల్లో ఎవరన్నా సైకిల్ మీద వెళ్తూ వాళ్ళు ఆపి ఎక్కించుకొని వెళ్తే చాలా ఆనందపడిపోయేవాళ్ళం. మనమే సైకిల్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది, మనమే డ్రైవింగ్ ఉంటే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను చాలా చిన్నప్పుడు అంటే 6వ క్లాస్ చదివేటప్పుడే సైకిల్ అప్పటికే బాగా తొక్కడం నేర్చుకున్నాను. నాన్నగారు ఆర్ఎస్ఎస్లో ఉండేవాళ్ళు. నేను 1986 మొట్టమొదటి 6th క్లాస్లో జాయిన్ అయినప్పుడు బుచ్చిరెడ్డిపాలెం డిఎన్ఎల్ఆర్ హై స్కూలు కాలేజీ కంబైన్డ్గా ఉండేది. ఆ రోజుల్లో కంబైన్డ్గా ఉన్నప్పుడు కో ఎడ్యుకేషన్ అని చెప్పి నన్ను అక్కడ మా నాన్నగారు చేర్చడం జరిగింది. 1986 ఎలక్షన్స్ జరిగేవి స్కూల్లో. అప్పుడు ఏబీవీపీ తరఫున, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున నేను స్కూల్లో ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. దాంట్లో స్కూల్ సెక్రటరీగా నేను ఎలక్షన్లో గెలవడం జరిగింది. అప్పటి నుంచి నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. అలాగే వచ్చి కొన్నాళ్ళు అయిపోయి చదువు అయిపోయిన తర్వాత నేను ఐటీఐ చేశాను, తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను. ఏబీవీపీ అయిపోయిన తర్వాత బీజేపీ పార్టీలో పనిచేయడం జరిగింది. బీజేపీ పార్టీ తరఫున బుచ్చిరెడ్డిపాలెం మండలం మహిళా మోర్చా అధ్యక్షురాలుగా చేశాను, యువమోర్చా అధ్యక్షురాలుగా చేశాను, జిల్లా యువమోర్చా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేశాను, జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. అలాగే నా సేవలో నచ్చి విద్యాసాగర్రావు గారు ఉన్నప్పుడు రాష్ట్ర యువమోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయ్యాను. తర్వాత కిషన్ రెడ్డి గారి టైంలో స్టేట్ సెక్రటరీగా పనిచేశాను. తర్వాత మహిళా మోర్చా డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. మండల మహిళా మోర్చా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా ఊర్లో రోడ్డు కూడా లేదు.
మా ఊరికి ఒక కెనాల్ ఉండేది, మల్దేవ్ అంటాం మనం అందరం. ఆ మల్దేవ్ మీద కూడా ఒక చిన్న దాటరాయి అనేది ఉండేది, దాని గురించి మేము పోరాడాము నా ఆధ్వర్యంలో. దానికి బద్దం బాలరెడ్డి గారు అని ఒక వారం క్రితం చనిపోయారు ఆయన. ఆయన కోటాలో అప్పుడు జక్కా వెంకయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కోటాలో ఫండ్స్ ఇచ్చి ఈరోజు మాకు రోడ్లు అయ్యాయి, అవన్నీ అయ్యాయి. ఒక పార్టీ తరఫున దేని తరఫున ఒక సమస్యను తీసుకెళ్ళినప్పుడు పద్ధతిగా ఉంటుందనే ఉద్దేశంతో అప్పట్లో ఉండి దాని ద్వారానే యాక్టివ్నెస్ అయ్యాం. భారతీయ జనతా పార్టీలో నాకు ఇప్పటివరకు ఎప్పుడు అమ్మాయి అనే ఉద్దేశంతో కించపరిచిన సందర్భాలు కానీ అలాంటివి ఏమీ లేవు. మిగతా పార్టీలతో పోల్చుకున్నప్పుడు ఆ కార్యకర్తలను ఆ నాయకులను ఆడవాళ్ళను కలిసినప్పుడు మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్తే విన్నాం, కానీ నాకైతే నేను ఇప్పటివరకు ఎప్పుడు అలాంటి సందర్భాన్ని ఎదుర్కొన్న పరిస్థితి లేదు, నాకు అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. మహిళా యూనివర్సిటీ గిర్వాణి మేడం గారు అనే అప్పట్లో వైస్ ఛాన్సలర్ ఉండేవారు, ఆమె ద్వారా ఆమె పర్మిషన్ తోటి హాస్టల్లో ఉన్న ఒక 500 మంది మహిళలతోటి స్కూటర్ ర్యాలీ పెట్టడం జరిగింది 1995లో. నేను ఆ ర్యాలీ చూసి వాజ్పేయి గారు అప్పుడు ఆ మీటింగ్కి వచ్చారు. అక్కడ మెచ్చుకొని నాకు వాజ్పేయి గారు కండువ కప్పి పూలమాల వేసి హక్ చేసుకోవడం జరిగింది. నా జీవితంలో నేను మర్చిపోలేనటువంటి సంఘటన. నేను వాజ్పేయి గారిని కలిశాను, అద్వానీ గారిని కలిశాను, వెంకయ్యనాయుడు గారిని కలిశాను, మురళీ మనోహర్ జోషి గారిని కలిశాను. ఇంకా ఏ పార్టీలో కూడా పార్టీ హైయెస్ట్ నాయకుడిని కలిసే అవకాశం ఎవరికీ ఉండదు, అందులో మహిళలకు అసలు ఉండదు. కానీ మా పరిస్థితి అది కాదు, వాళ్ళు స్పెషల్గా మమ్మల్ని ఇన్వైట్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకుంటున్నాను, నాలాగే అందరూ ముందుండాలి. మహిళలు మగవాళ్ళకి ఏమాత్రం తక్కువ కాదు, మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకుంటున్నాను.